नमस्ते अंडी, ना पेर प्रवीण कुमार, ईरोज़ स्पोकन इंग्लिश क्लास की स्वागत. वेलकम बैक टू अवर स्पोकन इंग्लिश क्लासेस. लास्ट ओक 4-5 क्लासेस नुंची मनु टेंसेस कोसम डेप्थ गा मनु नेर्चुकुंटुन्नाम. सो प्रेजेंट, पास्ट, फ्यूचर मूड टेंसेस अनेवि मनकु उंटुंदि. ओक्कोक्क टेंस लो सब डिवाइडेड इंटू 4 पार्ट्स. सो प्रेजेंट लो 4 टेंसेस उंटाई, పాస్ట్ లో 4 టెన్సులు ఉంటాయి, ఫ్యూచర్ లో 4 టెన్సులు ఉంటాయి. ఈ 12 టెన్సులు అనేవి మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఒక్కటే ఎగ్జాంపుల్, ఒక్కటే స్టేట్మెంట్ ని ఈ 12 టెన్సెస్ లో మనం ఎట్లా రాయొచ్చు అనే దాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఒక్కొక్క టెన్సెస్ కోసం మనం ఇక్కడ రాసుకుందాం, దాని తర్వాత ఎగ్జాంపుల్స్ అనేవి మీకు రాస్తాను. సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. యాక్చువల్గా ఇక్కడ అక్షరాలు అనేవి కొంచెం చిన్నగా రాశాను, ఎందుకంటే ఈ 12 టెన్సులు ఒకటే ఫ్రేమ్లో పడడానికి కొంచెం చిన్నగా రాశాను. సో ఇప్పుడు ఒకటే ఎగ్జాంపుల్ ఇన్ని టెన్సెస్లో ఎట్లా రాస్తాం అనేసి ఒకసారి చూద్దాం మనం. సో సింపుల్ ప్రజెంట్లో ఐ స్పీక్ ఆర్ ఐ డూ స్పీక్, ఐ డూ స్పీక్ అయినా అనొచ్చు, ఐ స్పీక్ అయినా అనొచ్చు, అంటే నేను మాట్లాడతాను. ఇదే స్టేట్మెంట్ ప్రజెంట్ కంటిన్యూస్కి వచ్చేసరికి ఐ ఆమ్ స్పీకింగ్, అంటే స్పీక్ అనేది ఐఎన్జీ ఫామ్ అయిపోద్ది, ఐ ఆమ్ స్పీకింగ్. ప్రజెంట్ పర్ఫెక్ట్ ఐ హ్యావ్ స్పోకెన్, సో స్పీక్ అనేసి స్పోకెన్ అయిపోతుంది, హెల్పింగ్ వర్బ్ హ్యావ్ కింద వస్తుంది, హ్యావ్ స్పోకెన్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఐ హ్యావ్ బీన్ స్పీకింగ్, సో ఫస్ట్ ఐ డూ స్పీక్ ఆర్ ఐ స్పీక్, I am speaking, I have spoken, I have been speaking. అంటే ఒకటే వర్బ్, అంటే స్పీక్ అనేది మాట్లాడు, ఒకటే వర్బ్, మాట్లాడు అనే వర్బ్ని ఒక్కొక్క టెన్స్లో ఎన్ని రకాలుగా మనం వాడచ్చు అనేసి ఇక్కడ మనం చూస్తున్నాం. ఐ డూ స్పీక్ ఆర్ ఐ స్పీక్ అంటే నేను మాట్లాడతాను, ఐ ఆమ్ స్పీకింగ్ అంటే నేను మాట్లాడుతూ ఉన్నాను, అంటే కంటిన్యూస్ మాట్లాడుతూ ఉన్నాను. ఐ హ్యావ్ స్పోకెన్ అంటే నేను మాట్లాడేశాను, ఐ హ్యావ్ స్పోకెన్, నేను మాట్లాడేశాను, అంటే ఆ యాక్షన్ అనేది అయిపోయింది. సో హ్యావ్ స్పోకెన్ అంటే ఈ మధ్యనే మాట్లాడాను, సో యాక్షన్ అనేది ఈ మధ్యనే జరిగిన దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్కి వస్తుంది. ఐ హ్యావ్ బీన్ స్పీకింగ్,
అంటే నేను గత కొంతకాలంగా మాట్లాడుతూ వస్తున్నాను. ఐ హావ్ బీన్ స్పీకింగ్. సో డేట్ అనేది మనం చెప్పలేదు, బట్ ఐ హావ్ బీన్ స్పీకింగ్ అనేసి చెప్తున్నాం. అంటే యాక్షన్ అనేది పాస్ట్లో స్టార్ట్ అయింది, అప్పటి నుంచి ప్రజెంట్ దాకా కంటిన్యూ అయింది, అండ్ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. ఐ హావ్ బీన్ స్పీకింగ్. సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్లో ఐ డిడ్ స్పీక్ ఆర్ ఐ స్పోక్. డిడ్ వచ్చినప్పుడు వెర్బ్ అనేది V1 ఫామ్లోకి వస్తుంది. మనం V1, V2, V3 ఫామ్స్ మనం ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకున్నాం. సో ఐ డిడ్ స్పీక్, నేను మాట్లాడేశాను. ఐ డిడ్ స్పీక్, ఇది గతం. అంటే యాక్షన్ విచ్ వాజ్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్, గతంలో జరిగిన యాక్షన్ కోసం మనం చెప్తున్నాం. ఐ స్పోక్, ఐ డిడ్ స్పీక్ అని అనొచ్చు, లేకపోతే ఐ స్పోక్ అని అన. ఐ స్పోక్ అంటే V2 ఫామ్ కింద వస్తుంది, అంటే పాస్ట్ ఫామ్ కింద వస్తుంది. ఐ స్పోక్ ఆర్ ఐ డిడ్ స్పీక్. పాస్ట్ కంటిన్యూస్లో ఐ వాజ్ స్పీకింగ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాజ్ స్పీకింగ్ ఎస్టర్డే టు హిమ్, నేను నిన్న అతడితో మాట్లాడుతూ ఉన్నాను. అంటే గతంలో జరుగుతూ ఉన్న పనిని తెలియజేయడానికి పాస్ట్ కంటిన్యూస్. ఐ వాజ్ స్పీకింగ్ గతంలో నేను మాట్లాడుతూ ఉన్నాను. పాస్ట్ పర్ఫెక్ట్లో ఐ హ్యాడ్ స్పోకెన్ అంటే ఇది కూడా మనకి గతంలో చేసిన పనిని తెలియజేయడానికి ఇది వాడతారు. సో ఐ హ్యాడ్ స్పోకెన్. సో హ్యాడ్ వచ్చినప్పుడు వెర్బ్ వచ్చి V3 ఫామ్ వస్తుంది, ఇక్కడ హ్యావ్ వచ్చినప్పుడు కూడా V3 ఫామ్ వస్తుంది. ఇది మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్. ఓకే, హ్యావ్ ప్లస్ వెర్బ్ V3, హ్యాడ్ ప్లస్ వెర్బ్ V3, హ్యావ్ స్పోకెన్ అండ్ హ్యాడ్ స్పోకెన్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఐ హ్యాడ్ బీన్ స్పీకింగ్ అంటే గతంలో కొన్నాళ్ళు నేను మాట్లాడుతూ ఉన్నాను. సో ఐ హ్యాడ్ బీన్ స్పీకింగ్, నేను గతంలో కొన్నాళ్ళు మాట్లాడుతూ ఉన్నాను అనే సిచ్యువేషన్ తెలియజేయడానికి ఐ హ్యాడ్ బీన్ స్పీకింగ్ అనేసి మనం వాడతాం. సింపుల్ ఫ్యూచర్ ఏంటంటే ఐ షెల్ స్పీక్ అంటే నేను మాట్లాడుతాను. సో మనం ఐ షెల్ స్పీక్, సో వర్బ్ హెల్పింగ్ వర్బ్ షెల్ వస్తుంది, స్పీక్ అనేది యాక్షన్. ఐ షెల్ స్పీక్, నేను మాట్లాడుతాను అంటే ఇది ఫ్యూచర్లో మనం చేయబోయే పనిని. ఫ్యూచర్ కంటిన్యూస్ ఐ షెల్ బి స్పీకింగ్, నేను మాట్లాడుతూ ఉంటాను అంటే భవిష్యత్తులో మాట్లాడుతూ ఉంటాను. అంటే అది ఎప్పుడు అనేది మనం చెప్పలేదు. ఐ షెల్ బి స్పీకింగ్ ఆన్ నెక్స్ట్ మండే అన్నాం అనుకోండి, నెక్స్ట్ మండే నేను మాట్లాడుతూ ఉంటాను. ఐ షెల్ బి స్పీకింగ్ ఆన్ నెక్స్ట్ మంత్ నేను మాట్లాడుతూ ఉంటాను. ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఐ షెల్ హ్యావ్ స్పోకెన్ అంటే నేను ఫ్యూచర్లో పలానా టైంలో ఆ పలానా పని చేసేస్తాను. ఐ షెల్ హ్యావ్ స్పోకెన్, నేను మాట్లాడేస్తాను అంటే ఇప్పుడు ఇంకా మాట్లాడడం మొదలు పెట్టలేదు, మాట్లాడుతూ కూడా నేను లేను, కానీ ఫ్యూచర్లో నేను మాట్లాడేస్తాను. ఐ షెల్ హ్యావ్ స్పోకెన్ టు హిమ్ బై టుమారో, ఆర్ ఐ షెల్ హ్యావ్ స్పోకెన్ టు హిమ్ బై నెక్స్ట్ మంత్ ఆర్ నెక్స్ట్ వీక్, వచ్చే వారం కల్లా లేదంటే వచ్చే నెల కల్లా నేను అతడితో మాట్లాడేస్తాను. సో అంటే నీ పని అయిపోతుంది, ఏం వరీ కాకు, ఐ షెల్ హ్యావ్ స్పోకెన్. సో అతనితో మాట్లాడేస్తాను అంటే మనం భరోసా ఇస్తున్నాం, ఫ్యూచర్లో ఈ పని అయిపోతుంది. ఐ షెల్ హ్యావ్ స్పోకెన్.
Future perfect continuous tense. I shall have been speaking. అంటే భవిష్యత్తులో పలానా టైంలో నేను స్పీకింగ్ అనే యాక్షన్ని చేస్తూ ఉంటాను లేదంటే స్టార్ట్ చేస్తాను అప్పుడు. అంటే నెక్స్ట్ ఐ షెల్ హ్యావ్ బీన్ స్పీకింగ్ ఇన్ నెక్స్ట్ మంత్, అంటే నెక్స్ట్ మంత్ నుంచి నేను మాట్లాడుతూ ఉంటాను. సో ఆ యాక్షన్ అనేసి కంటిన్యూ అవుతుంటారు. ఫ్యూచర్లో యాక్షన్ మొదలుపెట్టి కొన్నాళ్ళ పాటు కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఒకటే ఎగ్జాంపుల్ 12 టెన్సెస్లో మనం చూసాం, ఒకసారి మళ్ళీ రివైజ్ చేద్దాం. ఐ డూ స్పీక్ ఆర్ ఐ స్పీక్, ఐ ఆమ్ స్పీకింగ్, ఐ హ్యావ్ స్పోకెన్, ఐ హ్యావ్ బీన్ స్పీకింగ్, ఐ డిడ్ స్పీక్ ఆర్ ఐ స్పోక్, ఐ వాజ్ స్పీకింగ్, ఐ హ్యాడ్ స్పోకెన్, ఐ హ్యాడ్ బీన్ స్పీకింగ్, ఐ షెల్ స్పీక్, ఐ షెల్ బీ స్పీకింగ్, ఐ షెల్ హ్యావ్ స్పోకెన్, ఐ షెల్ హ్యావ్ బీన్ స్పీకింగ్. సో స్పీక్ అనే ఒక్కటే వర్బ్ని ఇన్ని రకాలుగా ఇన్ని టెన్సెస్లో మనం ఎట్లా చేసామనేసి ఇప్పుడు మనం చూసుకున్నాం. నేను ఒక్క ఐతో మాత్రమే ఎగ్జాంపుల్ తీసుకున్నాం బికాజ్ ఆఫ్ టైం కన్స్ట్రెయింట్. అంటే అన్ని ఎగ్జాంపుల్స్ అన్ని ప్రొనౌన్స్తో ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇంకా చాలా ప్రొనౌన్స్ ఉన్నాయి. అన్ని ప్రొనౌన్స్తో నేను ఎగ్జాంపుల్స్ చెప్పలేను బికాజ్ టైం మనకి కొంచెం తక్కువ ఉన్నది. సో ఒకటే ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. మీరు ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ ఒక్కొక్క వర్బ్ అన్నమాట, అంటే స్పీక్ అంటే మాట్లాడు, వర్క్ అంటే పని చెయ్యు, స్టడీ అంటే చదువు, ఈట్ అంటే తిను, డ్రైవ్ అంటే నడపడం, రైడ్ అంటే బండి నడపడం, సో టీచ్ అంటే నేర్పించడం, లెర్న్ అంటే నేర్చుకోవడం. సో ఇట్లాగా యాక్షన్ వర్బ్స్ అనేవి చాలా రకాలుగా ఉంటాయన్నమాట. ప్రతి ఒక్క వర్బ్ని మీరు ఈ స్పీక్ ప్లేస్లో ఇట్లాంటి నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ మీరు ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఇదే విధంగా ఇక ఐ ప్లేస్లో మీరు వి పెట్టుకోవచ్చు, యూ పెట్టుకోవచ్చు, దే పెట్టుకోవచ్చు, హీ ఆర్ షీ, డిఫరెంట్ ప్రొనౌన్స్ పెట్టి ఇక డిఫరెంట్ వర్బ్స్ పెట్టి మీరు స్టేట్మెంట్స్ అనేవి మీరు చేసుకోవచ్చు. అండ్ ఇంపార్టెంట్ లాజిక్స్ ఏంటి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందంటే, ఐ హ్యావ్ స్పోకెన్, ఐ హ్యాడ్ స్పోకెన్, ఐ షెల్ హ్యావ్ స్పోకెన్. సో ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్కి వర్బ్ అనేది V3 ఫామ్లో ఉంటుంది. ఇక్కడ హ్యావ్ వస్తుంది, హ్యాడ్ వస్తుంది, ఇక్కడ షెల్ హ్యావ్ వస్తుంది. అండ్ ఇక్కడ ఐ డూ స్పీక్, ఐ డిడ్ స్పీక్, ఐ షెల్ స్పీక్. సో ఇక్కడ వర్బ్ వచ్చినప్పుడు వర్బ్ V1లో ఉంటుంది, ఇక్కడ V1, ఇక్కడ V1. సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్. అండ్ కంటిన్యూస్లో ఐ ఆమ్ స్పీకింగ్, ఐ వర్డ్ స్పీకింగ్, ఐ షెల్ బీ స్పీకింగ్. వర్బ్ అనేది ING ఫామ్లో ఉంటుంది. ప్రజెంట్ కంటిన్యూస్లో ఐ హ్యావ్ బీన్ స్పీకింగ్, ఐ హ్యాడ్ బీన్ స్పీకింగ్, ఐ షెల్ హ్యావ్ బీన్ స్పీకింగ్. సో ఇవన్నీ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఇఫ్ పాసిబుల్ మీరు నోట్స్ రాసుకొని అండ్ మోర్ ఎగ్జాంపుల్స్తో మీరు అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఈ రకంగా మనం ఒక్కొక్క వర్బ్తోని, ఒక్కొక్క ప్రొనౌన్స్తోని మనం 12 స్టేట్మెంట్స్ అనేవి మనం ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఈ ఫార్ములా కనుక మీకు అర్థమైతే కంప్లీట్ ఇంగ్లీష్ అనేసి మీకు వచ్చేస్తుంది. ఏ ఇంగ్లీష్ అయినా పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్లోనే ఉంటుంది. మీకు పాస్ట్లోని, ప్రజెంట్లోని, ఫ్యూచర్లోని స్టేట్మెంట్స్ ఫ్రేమ్ చేయడం వచ్చేస్తే మీకు ఇంగ్లీష్ అనేది స్టేట్మెంట్స్ ఫ్రేమ్ చేయడం చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ టెన్సెస్. అండ్ మరొక టాపిక్లో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ ప్రవీణ్ కుమార్ సైనింగ్ ఆఫ్.